ఏం చేశారు హరీష్ రావు గారు అంతకుముందు ఏదో అన్నారని కదా టీచర్ వాటి మీద ఏదో అన్నారు కదా మేము ఆ రోజన్నా ఇప్పుడైనా ఫ్యూచర్లో అయినా అంటున్నది నేను మళ్ళీ ఇంతకుముందు అన్న మాట లాంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ రాష్ట్రం మా వేదిక మా ఎరీనా ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రజల సమస్యలు వీటికి సంబంధించి మేము పరిష్కరిస్తున్నాం ఆ ప్రాసెస్లో ప్రజల బ్లెస్సింగ్స్ ఇక్కడ ప్రజల బ్లెస్సింగ్స్ మాత్రమే అడుగుతున్నాం పక్క రాష్ట్రాల గురించో ఇంకో రాజకీయాల గురించి వాటి మీద మేము మాట్లాడదలుచుకోలేదు అదే అట్ ది సేమ్ టైం ఇంకెవరన్నా అందులో అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైనా అక్కడ సమస్యలు వదిలేసి ఇక్కడ సమస్యల గురించి ఎలాంటి ఐ మీన్ దానికి సంబంధించి ఒక ఇన్స్టిగేషను ఇంకోటో ఇటు నుంచి ఏమీ లేకుండా అనడం అనేది కొంచెం వింతగా అనిపించింది అదే ఎక్స్ప్రెస్ చేసాం మళ్ళీ అదే అంటున్నాం తర్వాత వాళ్ళు ఎవరన్నా అసలు మీకేం పని మాతో అని అంటే అసలు క్వశ్చన్ మీ దగ్గర నుంచి వచ్చిన వల్లే మేము అడగాల్సి వచ్చింది నిజంగా ఒక స్టేట్ ఇంకో స్టేట్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే దాని మీద మాట్లాడుకోవచ్చు లేదా ఇంకెక్కడో దీనివల్ల మనకు లాభం ఉంటుందో లేకుంటే జాతీయ స్థాయిలో మన మీద రోల్ ప్లే చేయాలంటే ఒకదాని మీద పక్క స్టేట్స్ మీద మాట్లాడచ్చు లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఎందుకంటే ఇక్కడ ఎవరి స్టేట్లో వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఉంటాయి అవి పరిష్కరించుకోవడానికి పూర్తి సమయం వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి పక్క రాష్ట్రాల గురించి ఎంత తక్కువ అక్కడ రాజకీయాల గురించి ఎంత తక్కువ అని మాట్లాడితే అంత బెటర్ అనేది మా ఫీలింగ్ అదే ఎక్స్ప్రెస్ చేశాం అయితే వాళ్ళు ఎవరన్నా దానికి సంబంధించి ఫ్యూచర్లో రాబోయే దానికి ఒక బేస్ కింద ఇలాంటివి చేస్తున్నారా అంటే అది వాళ్ళ రాజకీయాల్లో పార్ట్ అయితే కావచ్చు దాని గురించి ఇంకొక మాట ఏదో మేమని దాని మీద స్నోబాల్ అయ్యి పెద్ద చేసుకునే ఉద్దేశం లేదు ఎందుకంటే మా ఎనర్జీస్ అన్నీ కూడా ఈ స్టేటు మావి మాకు చెప్పుకోవడానికే సమయం సరిపోవట్లేదు మా పథకాల గురించో ప్రజలకు మేము చేస్తున్న మేలు గురించో ఇంకా చేయబోయే దాని గురించో ఈ పార్టీ ఆవశ్యకత ఇక్కడే అధికారంలో కంటిన్యూ కావాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలను ఇంప్రెస్ చేయడము ఇదే మాకు కావాల్సింది మాకు ఎంత టైం అయినా సరిపోవట్లేదు కాబట్టి ఇంకొక రాజకీయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అనుకోవట్లేదు రాజకీయం అంటే బేసిక్గా ప్రజలకు సంబంధించింది ఏదైనా సరే దాని మీద పెద్ద వ్యాఖ్యానాలు చేయడం ఎంగేజ్ చేయడము ఇంకోరి మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మేము భావిస్తాం అనవసరం కూడా మేము అనుకుంటాం.